హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేసినాను అవి ఎంటో మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మొదటి టిప్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ పైన ఉన్న స్టిక్కర్ని ఈజీగా తీయాలంటే ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి మనం మామూలుగా తీస్తే కింద ఒక వైట్ కలర్లో లేయర్ ఉంటుంది కదా అది అలాగే ఉండిపోతుంది మనం ఎంత వాష్ చేసినా అది పోదు అది ఈజీగా పోవాలంటే ఇలా ట్రై చేయండి గోరువెచ్చని వాటర్ అనేవి తీసేసుకొని అందులో ఈ ప్లాస్టిక్ బాటిల్ని పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి వాటర్ అనేవి గోరువెచ్చగా ఉండాలి ఎక్కువగా వేడిగా ఉన్నట్లయితే ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది తర్వాత పైన స్టిక్కర్ని తీసేయాలి ఇలా చేత్తో రబ్ చేస్తూ వేడి వాటర్ వేసుకుంటూ తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇదే పద్ధతిలో మీరు గాజు సీసాల పైన ఉన్న స్టిక్కర్ని కూడా ఈజీగా తీసేయచ్చు ఇలా కొన్ని వాటర్ అనేవి పెట్టుకుంటూ చేత్తో రబ్ చేసామనుకోండి స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేసింది చూడండి ఇక్కడ స్టిక్కర్ మొత్తం వచ్చేసింది స్టిక్కర్ తీసేసిన తర్వాత ఈ మరక అనేది ఉంటుంది కదా ఈ మరక అనేది ఈజీగా పోవాలి అంటే మనం డైలీ యూజ్ చేసి డిష్ వాష్తో వాష్ చేసాం అనుకోండి మరక అనేది ఈజీగా పోతుంది ఇక్కడ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను తర్వాత ఒక క్లాత్తో తుడిచిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి మరక ఏమాత్రం కనబడట్లేదు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే బట్టల పైన ఆయిల్ మార్కలు అనేవి పడ్డప్పుడు అది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దానికోసం నేను ఒక క్లాత్ పైన ఆయిల్ అనేది వేసుకొని చూపిస్తున్నాను తర్వాత టాల్కమ్ పౌడర్ అనేది తీసేసుకొని ఎక్కడైతే ఆయిల్ మార్కలు ఉన్నాయో దానిపైన పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మార్కలు ఎక్కడున్నాయో ఆ ప్లేస్ మొత్తం ఈ పౌడర్ని కనుక స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి పౌడర్ అనేది ఆయిల్ని పీల్చుకుంటుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా పౌడర్ అనేది వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు అనేవి పూర్తిగా పోతాయి పౌడర్ ప్లేస్లో మీరు బియ్యప్పిండి పిండి అయినా గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఇలా టూ సైడ్స్ పౌడర్ అనేది వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ అనేది తీసేసుకొని పౌడర్ని మొత్తం తీసేయాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉంచిన తర్వాతే ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇలా టిష్యూ పేపర్తో పౌడర్ని అంతా తీసేసిన తర్వాత చూడండి ఆయిల్ మరకలు అనేవి ఏర్పడట్లేదు పౌడర్ అంతా పీల్ చేసుకుంది తర్వాత మనం డైలీ యూజ్ చేసే డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా దాంతో కనుక బట్టల్ని వాష్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు అనేవి పూర్తిగా పోతాయి ఇక్కడ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మరక ఏమాత్రం కనబడట్లేదు ఈ ప్రాసెస్ అనేది ఆయిల్ మరకలు పడ్డ వెంటనే చేయాలండి ఏ క్లాత్ అయినా పర్లేదు ఇదే ప్రాసెస్లో చేశారనుకోండి కాటన్ సిల్క్ ఏదైనా ఆయిల్ మరకల్ని ఈజీగా తీసేయచ్చు టాల్కమ్ పౌడర్ ప్లేస్లో మీరు గోధుమ పిండి బియ్యం పిండి ఏదైనా వాడుకోవచ్చు కాన్ఫ్లోర్ ఉన్న కాన్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు ఈజీగా మరకలు అనేవి పోతాయి ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్